మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు రోజులు భారీ వర్షాలంటూ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం అంటూ గది గద వణుకుతున్న వరద బాధిత ప్రాంత ప్రజలు అంటూ సో సాక్షాత్తు సీఎం గారే చెప్పడం అయితే జరిగిందనమాట. 9న వాయుగుండం ఈ క్రమంలో తుఫాను ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏ జిల్లాల్లో ప్రభావం ఉండబోతుంది అంటే కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ జిల్లాలో ఎల్లో హెచ్చరికలు అయితే జారీ చేశారంటే ఈ జిల్లాలో ఖచ్చితంగా మనకి సోమవారం నాడు అంటే 9 సోమవారం నాడు విద్యా సంస్థలకు అయితే సెలవు ఇవ్వడానికి 100కి 100% అయితే అవకాశం అయితే ఉందన్నమాట. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ప్రభావం అయితే ఉంది. వాటికి సంబంధించి కూడా అక్కడ ఆయా కలెక్టర్లు అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో విధంగా మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే 9వ తారీఖున తీవ్ర వాయుగుండం కారణంగా చాలా జిల్లాల్లో విద్యా సంస్థలకు అయితే సెలవు అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది. సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉన్నాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.